నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో సోంపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులు పండించే పంటపై అవగాహన కల్పించారు. దీంతో రైతులు రాజు కావాలని అన్నారు. సోంపూర్ ఎంత మంది ఉంటారు? 480 పేర్లు ఉన్నాయి కదా అన్ని. అయ్యా నీ ఆఫీస్ ఎక్కడ? నీ సంచిలో ఉండాలి ఆఫీస్. తీసుకురా పేర్లు, అవన్నీ తీసుకురా. నాకు కావాలి ఇప్పుడు మొత్తం రైతుల పేర్లతో సహా సర్వే నంబర్తో సహా ఎంత ఉంది, రగ్బా ఎంత ఉంది, అలానే కాశీరామ్ సర్వే నంబర్ 43 2 ఎకరాల 3 ఎకరాల కావాలి. ఈ వానాకాలం పంట వేసే కంటే ముందు ఏ ఊళ్ళో రైతులకు ప్రభుత్వానికి మధ్యన ఒక ఒప్పందం చేసుకొని రైతులు నష్టపోకుండా పంట దిగుబడి వచ్చే విధంగా లాభాలు వచ్చే విధంగా ఏ పంటలు వేసుకుంటే రైతులకు లాభాలు వస్తాయి అనేటువంటి దాని మీద ప్రతినిత్యం సమావేశాలు ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. జిల్లాల వారీగా మంత్రులు మీటింగ్ పెట్టారు. ఇప్పుడు గ్రామాల వారీగా మీ అందరి సమక్షంలో అసలు జరగాల్సిన పని గ్రామంలో కాబట్టి గ్రామంలో కూడా మీటింగ్ జరుగుతూ ఉంది. వ్యవసాయంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. అంతకుముందు వ్యవసాయం అంటే పనికిరాని పని, ఎవరు దాన్ని ఖాతరు చేయని పని, వ్యవసాయం గురించి పట్టించుకునేటువంటి నాతులు లేకుండే కొత్త ఏరియా కలుపుకొని కొత్త ఆయకట్టు కలుపుకుంటే 1,30,00,000 ఎకరాలు ఉంది ఆయకట్టు మొత్తం రాష్ట్రం మొత్తం మీద. 58 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 58 లక్షల మంది రైతుకు 130 లక్షలలో 24 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీదుగా 24 లక్షలు ఉన్నాయి బోర్వెల్లు. వచ్చిన 6 మాసాల్లోనే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో కరెంటు కొరత లేకుండా చేసినాం. ఇవాళ దేశంలోనే ఉచితంగా ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రమే, ఇంకెక్కడ లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికోసం కడుతున్నాం? ఈ 6 జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, అంటే పాత 6 జిల్లాలు కొత్త 12 జిల్లాలు 13 జిల్లాలు ఈ జిల్లాలలో ఉన్నటువంటి రైతాంగానికి 2 పంటలకు నీరు అందాలన్న ఉద్దేశంతో 3 ఏళ్ల కింద కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొండపోచమ్మ సాగర్ అని బాగా ఎత్తు మీద కట్టారు. ఆ ఎత్తు మీద ఇలా నీరు పోస్తున్నారు. శంకరుడు తల మీద గంగ పోసినట్టుగా ఈనాడు అక్కడ కొండపోచమ్మ గుడికి వెళ్ళి పూజ పొద్దునే 4:30 గంటలకు యజ్ఞం చేసి 11:30 బట్టనొత్తరు. అది కొండపోచమ్మ పని పడుతుంది. కొండపోచమ్మ పని ఒక కాల నిజాంసార్కి వస్తాయి. ఈ నీళ్లను మనం రేపు జూలైలో చూడబోతున్నాం. కాళేశ్వర నీళ్లను నిజాంసార్ రేపు జూలైలో చూడబోతున్నాం. రైతు భూమి చూసుకుంటూ పోవాలంటే ఆ పంటలు అంటానికి కోసమే ఎలా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ కాళేశ్వరం నీటిని మనం తెచ్చుకుంటున్నాం. ఈ కాళేశ్వరం నీళ్ళు వస్తే దాదాపు తెలంగాణ జిల్లాలో, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో 40 నుంచి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఉంటాయి.
నలభై నలభై లక్షల ఎకరాల నీళ్లు అయ్యా నాకు ఈ సంవత్సరం యాభై వేలు లోన్ ఇచ్చినావు నువ్వు పదివేలు ఎక్కువ చెయ్యి ఇరవై వేలు ఎక్కువ చెయ్యని ఈ బతిమలాడుకునేటువంటి యొక్క కర్మ పోవాలి మనకు మనం ఎటువంటి పంటలు పండియాలంటే లాభం ఎక్కువ వచ్చేటువంటి పంటలు పండించుకోవాలి ఉద్దేశం అదే మీటింగ్ది